వచ్చే గుణింతాల నుండి భరిస్తాను. మొదలని తండ్రికి గుణింతాల గుర్తు తెలుసు కదా, ఏంటవి రాయండి. తలగట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, మృత్వం మృత దీర్ఘం, ఏత్వం ఎడ దీర్ఘం, ఐత్వం ఓత్వం ఒక దీర్ఘం, ఔత్వం సున్నా నిసర్గ. ఎలా మనం కాదు విద్యగా వస్తుందా, కా కా హి హి కు కు కృ కృ కే కే కాయ్ కో కో కౌ కామ్ కమహ. ఇలా మనం కావ్యంతాన్ని నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది ఒత్తులో వచ్చే గురించి రాసుకుందాం. ఇక తెలుసు కదా కావతులో వచ్చే గురించి, కావతి ఏంటన్నా కాకి కావద్దు. నీకంటే కోతులు కూడా తెలుసు కదా కావద్దు, మిమ్మల్ని కాకి కావద్దు చేర్చండి. కాకి కావస్తే కాదండి, కాకి దీర్ఘమిస్తే కా, కాకి కావస్తే కాదండి. మళ్ళీ హీ శుభోదయం పిల్లలు. ఈరోజు రాయండి బిట్, పేజీ నెంబర్
71 పేజ్ నెంబర్ 71లో చూడండి అన్న, ఒత్తు అక్షరాలకి గుణింతాలు రాయండి. ఇక్కడ ఒత్తుతో వచ్చే గుణింతాలు ఉన్నాయి కదా, ఆ గుణింతాలను మీరు రాయండి. ఓకేనేనా? ఆ గుణింతాలతో వచ్చే గుణింత అక్షరాలతో వచ్చే పదాలను ఈతలలో రాయండి. అలాగే ఆబిట్ ఇక్కడ గల్లలో ఉండే అక్షరాలతో పదాలను ఈ గీతలలో రాయాలి. హోంవర్క్నైనా మీ టెక్స్ట్ బుక్లో మాత్రమే రాయండి. ఓకేనేనా? నెక్స్ట్ ఇక చూడండి, ఈ బిట్ కింది వాక్యాలు చదవండి, జవాబులు రాయండి. ఇట్లాంటివి మరికొన్ని రాయండి. పచ్చడి కిరీటం పెట్టుకుంటుంది, కూరలల్లా నేనే రాని అంటుంది, ఏమిటది చెప్పండి. ఓకే, ఏంటి నాన్న? పచ్చని కిరీటం పెట్టుకుంటుంది, కూరలల్లా నేనే రాని అంటుంది, ఏమిటది? వంకాయ. వాక్ సున్నా పెడితే వాం, కాకి దీర్ఘమిస్తే కా, యా వంకాయ. నెక్స్ట్ బౌబౌ అంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది, ఏమిటది? మీకు అందరికి తెలుసు కదా బౌబౌ ఏమంటుంది నాన్న, కుక్క. కదా పిల్లి అంటుందా, పిల్లి ఏమంటుంది, మ్యావ్ మ్యావ్ అంటుంది కదా. నెక్స్ట్ మూడో చూడండి, ఇక్కడ డాష్ ఏమిటది, ఇలాంటి ప్రశ్నలు మీరు తయారు చేయండి నాన్న. ఏంటది? అంగుళం ఆకు, అడుగున్నర కాయ, ఏమిటది? పొడుపు కథలు తెలుసు కదా, ఏమిటది? ఇంకేముంటాయి? అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు, ఏమిటవి? పెదవులు. అలా మీరు రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సృజనాత్మకత, మీకు చాలా పక్షులు తెలుసు కదా, ఇక్కడ పక్షులు ఉన్నాయి కదా, అలా మీరు కూడా మీకు తెలిసిన పక్షుల బొమ్మలను సేకరించి ఇక్కడ అతికించాలి, వాటి పేరేంటో ఇక్కడ రాయాలి. ఇంకా మీకు నచ్చిన ఇక్కడ మీరు అతికిస్తారు కదనన్నా, ఇక్కడ పక్షుల బొమ్మలను అతికిస్తారు కదా, ఆ పక్షులలో మీకు ఏ పక్షి అయితే నచ్చిందో ఆ పక్షి గురించి ఇక్కడ గీతలలో రాయండి. ఈరోజు హోంవర్క్ నానా? హోంవర్క్ ఏంటి ఈరోజు? ఓన్లీ టెక్స్ట్ బుక్లోనే రాయాలి. ఏంటి హోంవర్క్? గుణింతాలతో పదాలను రాయాలి, అలాగే అక్షరాలతో పదాలను రాయాలి, ఇంకా పొడుపు కథలను రాయాలి, ఇక్కడ పక్షి బొమ్మలను సేకరించి ఇక్కడ అతికించాలి, అలాగే ఆ యొక్క పక్షి పేరును ఇక్కడ రాయాలి. అలాగే మీరు అతికించిన బొమ్మలలో పక్షులలో మీకు ఏ పక్షి అయితే నచ్చిందో ఆ పక్షి గురించి ఇక్కడ రెండు వాక్యాలు రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఒత్తుతో వచ్చే గుణింతాలను మీకు వివరిస్తాను, మీ యొక్క హెచ్డబ్ల్యూ బుక్లో రాయండి. ఓకేనా?